హాయ్ స్టూడెంట్స్ సో ఈరోజు క్లాస్లో మనము రిప్రజెంటింగ్ ఏ రేషనల్ నంబర్ ఏ నంబర్ లైన్ ఎలా చేయాలో చూద్దాము సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్ససైజ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ దిస్ ఓన్లీ రిప్రజెంటింగ్ ఏ రేషనల్ నంబర్ ఏ నంబర్ లైన్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఏ రేషనల్ నెంబర్ దెన్ యూ హ్యావ్ టు షో దట్ రేషనల్ నెంబర్ అనే నంబర్ ఒక నంబర్ లైన్ దించి ఆ నంబర్ లైన్ పైన ఇచ్చిన నంబర్ ఇచ్చిన రేషనల్ నెంబర్ ఎక్కడుందో మనం చూపించాలి సో ఇందులో వెరీ ఈజీ లెటెస్ట్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఓకే రిప్రజెంట్ ఫైవ్ బై ఎయిట్ ఏ నంబర్ లైన్ రిప్రజెంట్ ఫైవ్ బై ఎయిట్ ఏ నంబర్ లైన్ ఒక ఫైవ్ బై ఎయిట్ అనే నెంబర్ను రేషనల్ నంబర్ లైన్ పైన చూపించమంటారు సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన రేషనల్ నెంబర్ అది ఇట్ ఈజ్ ఫ్రాక్షన్ ఆల్సో రైట్ ఇది ఫ్రాక్షన్ లాగా కూడా ఉంది అది ప్రాపర్ ఫ్రాక్షన్ ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెక్ చేసుకోవాలి మరి మనం ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్లో నేర్చుకున్నాం వాట్ ఈజ్ ఎ ప్రాపర్ అండ్ వాట్ ఈజ్ ఎ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాట్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్ అంటే న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ కనుక పెద్దగా ఉంటే దట్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ ప్రాపర్ న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే దట్ ఈస్ ఇంప్రాపర్ సో రెండు రకాలు ప్రాపర్ ఉన్నప్పుడు నంబర్ లైన్ పైన ఎలా చూపించాలి ఇంప్రాపర్ ఉన్నప్పుడు నంబర్ లైన్ పైన ఎలా చూపించాలి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం సో ఫస్ట్ ప్రాపర్ ఉంటే ఎలా నేర్తాం ఎలా చేద్దాం చూద్దాం రైట్ మరి ఫైవ్ బై ఎయిట్ అనే నంబర్ ఇచ్చినాడు దట్ ఈస్ అ ప్రాపర్ అని తెలుసు మనకు ఇట్ ఈస్ అ రేషన్ నెంబర్ బై క్యూ ఫామ్లో ఉంది ఇట్ ఈజ్ ఆల్సో ఫ్రాక్షన్ సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఎంత పెద్ద నంబర్ అయినా కానివ్వండి ఎంత పెద్ద ఫ్రాక్షన్ అయినా కానివ్వండి ప్రాపర్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్ దెన్ ఇట్ లైస్ బిట్వీన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ జీరో టు వన్ ఎంత పెద్ద ప్రాపర్ అయినా కానివ్వండి జీరో నుండి వన్ మధ్యలో మాత్రమే ఉంటుంది అది ఒక్కటి గుర్తుంచుకోవాలి సో ఎప్పుడైతే జీరో నుంచి వన్ మధ్యలో ఉందని తెలిసిపోయిందో ఒక నంబర్ లైన్ డ్రా చేసి టేక్ జీరో ఇయర్ టేక్ వన్ టూ అండ్ సో వన్ మైనస్ వన్ మైనస్ టూ అండ్ సో వన్ సో ప్రాపర్ అని తెలిసింది ఎక్కడ ఉంటుంది జీరోకి వన్కి మధ్యలో మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఇక్కడే ఉంటుంది ఇందులోనే చూపించాలి మరి ఇందులో చూపించాలంటే ఏం చేయాలి ఈ ఫ్రాక్షన్ చూసినట్టయితే డినామినేటర్లో ఏముందో చూడండి ఎయిట్ ఉంది కదా సో దీన్ని ఇప్పుడు ఎయిట్ పార్ట్స్ చేయాలి డినామినేటర్ ఎంత ఉంటే అన్ని పార్ట్స్ చేయాలి సో వన్ పార్ట్ టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ సిక్స్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్ ఎయిట్ పార్ట్స్ ఎనిమిది ఎనిమిది ముక్కలు చేసినాం సో ఈ ఫస్ట్ది ఏమవుతుంది వన్ బై ఎయిట్ సెకండ్ది ఏమవుతుంది టూ బై ఎయిట్ థర్డ్ది త్రీ బై ఎయిట్ ఫోర్త్ది ఫోర్ బై ఎయిట్ ఫిఫ్త్ది ఫైవ్ బై ఎయిట్ సిక్స్త్ది సిక్స్ బై ఎయిట్ ఇది సెవెన్ బై ఎయిట్ లాస్ట్ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ బై ఎయిట్ అంటే మళ్ళీ బాయి ఇప్పుడు తెలిసిపోయింది ఫైవ్ బై ఎయిట్ ఎక్కడ ఉంటుంది ఇంకా ఫైవ్ బై ఎయిట్ దిస్ ఈజ్ ఫైవ్ బై ఎయిట్ దీని రౌండ్ అప్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ టూ బై నైన్ ఉందనుకోండి టూ బై నైన్ సపోజ్ లేటెస్ట్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ టూ బై నైన్ మళ్ళీ సేమ్ చెక్ చేసుకోవాలి ప్రాపరా ఇంప్రాపరా ఎస్ ఇట్ ఈస్ ప్రాపర్ బికాస్ ద న్యూమరేటర్ ఈస్ స్మాల్ అండ్ ద డినామినేటర్ ఇస్ బిగ్ ఇట్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది ఆల్వేస్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్ మళ్ళీ సేమ్ ఒక నెంబర్ లైన్ దించుతారు జీరో రాస్తారు వన్ రాస్తారు టూ మైనస్ వన్ మైనస్ టూ రాస్తారు జీరోకి వన్కు మధ్యలో మాత్రం ఉంటుందని తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ జీరోకి వన్కు మధ్యలో ఉండేదాన్ని నైన్ పార్ట్స్ చేయాలి ఎందుకంటే డినామినేట్ ఇక్కడ ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ పార్ట్స్ చేసినాం ఇంకా నైన్ పార్ట్స్ చేస్తాం జీరో వదిలేసి పక్కది వన్ బై నైన్ టూ బై నైన్ త్రీ బై నైన్ ఫోర్ బై నైన్ ఫైవ్ బై నైన్ సిక్స్ బై నైన్ సెవెన్ బై నైన్ ఎయిట్ బై నైన్ నైన్ బై నైన్ అంటే వన్ నైన్ బై నైన్ వన్ సో టూ బై నైన్ కాబట్టి టూ బై నైన్ని మనం రౌండ్ అప్ చేస్తాం సో ఈ విధంగా దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు నంబర్ లైన్ పైన చూపించడం అనేది వెరీ సింపుల్ అర్థమవుతుంది అనుకుంటున్నా ఫోర్ బై ఫైవ్ ఉంది ఫోర్ బై ఫైవ్ సపోజ్ ఫోర్ బై ఫైవ్ వీలైతే ఇక్కడ నేను రాసేటన్ని చేయండి మీరు చేసి చూసుకుంటే ఒక రఫ్ పేపర్ పైన ఈజీగా తెలుస్తుంది ఫోర్ బై ఫైవ్ ఎస్ న్యూమనేటర్ మళ్ళీ చిన్నగా ఉంది డినామినేటర్ పెద్దగా ఉంది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్ జీరోకి వన్ మధ్యలో ఫైవ్ పార్ట్స్ చేయాలి ఇక్కడ ఫైవ్ పార్ట్స్ ఉండాలి ఫస్ట్ పార్ట్ వన్ బై ఫైవ్ టూ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ఫోర్ బై ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ రాయదు ఫైవ్ బై ఫైవ్ అంటే వన్ ఏ సో ఫోర్ బై ఫైవ్ ఎక్కడైతే ఉందో దాన్ని అప్ చేసుకుంటే మనకు సరిపోతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను నౌ మూవింగ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం లేటెస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్ నైన్ బై టూ సపోజ్ నైన్ బై టూ ఇంప్రాపర్ ఎందుకైంది న్యూమరేటర్లో పెద్దగా ఉంది డినామినేటర్లో చిన్నగా ఉంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ఎక్కడ ఉంటుందో చెప్పరాదు ఎక్కడైనా ఉండొచ్చు అది ప్రాపర్ అయితే డెఫినెట్గా జీరోకి మనకు మధ్యలో మాత్రమే ఉంటుంది ఇంప్రాపర్ అయితే నంబర్ లైన్ పని ఎక్కడైనా ఉండొచ్చు సో దానికి ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ నైన్ బై టూని యు కన్వర్ట్ ఇట్ ఇన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది కూడా మనం సెవెంత్లో నేర్చుకున్నాం మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయాలంటే ముందుగా డివైడ్ చేస్తాం టూ హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ గో ఇట్ విల్ గో ఫోర్ టైమ్స్ టూ ఫోర్ జా ఎయిట్ వన్ మిల్త్ సో నైన్ బై టూని మనం ఏం రాసుకోవచ్చు ఫోర్ వన్ బై టూ అని రాయచ్చు ముందు ఈ రైట్ సైడ్లో ఉన్న నంబర్ రాసేసి ఈ కింద ఒక నంబర్ మిగులుతుంది ఈ లెఫ్ట్ సైడ్ ఒక నంబర్ మిగులుతుంది కింద ఉన్నదాన్ని పైన రాసి పైన ఉన్నదాన్ని కింద రాసారు మళ్ళీ ఇది నైన్ బై చేయొచ్చు ఫోర్ టూ జర్ ఎయిట్ ఇప్పుడు మిక్సర్ ఫ్రాక్షన్ని మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేస్తాం ఈ రెండింటిని మల్టీప్లై చేయాలి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని ఈ కింద ఉన్న నంబర్ని మల్టీప్లై చేస్తే విల్ గెట్ ఫోర్ టూ జర్ ఎయిట్ వచ్చిన దానికి పైన ఉన్నదాన్ని యాడ్ చేయాలి ఇంతకు ఎయిట్ వచ్చింది ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ పైన ఉంది చూడండి కింద టూ ఉంది కాబట్టి కింద టు వైజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా మీకు సెవెంత్లో ఇది క్లాసెస్ జరగలేదు కాబట్టి సబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ వన్ బై త్రీ ఉంది దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలా ఈ రెండింటినీ మల్టిప్లై చేయాలి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కింద ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి ఫైవ్ త్రీజ్ ఆర్ ఫిఫ్టీన్ ఓకే వచ్చిన ఆన్సర్కు ఈ పైన ఏది ఉంటుంది వన్ ఉంటే వన్ కాదు ఆల్వేస్ వన్ అని కాదు ఏదైనా ఉండొచ్చు ఉన్నదాన్ని యాడ్ చేయాలి ఇక్కడ ఫిఫ్టీన్ వచ్చింది ఈ పైన దాన్ని యాడ్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది సో సిక్స్టీన్ రాసేసిన బై ఇక్కడ డినామినేటర్లో త్రీ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ రాసేస్తుంది సో దిస్ ఈజ్ హౌ యూ కన్వర్ట్ ఇంప్రాపర్ టు మిక్స్డ్ అండ్ మిక్స్డ్ దీన్ని మిక్స్డ్ని ఇంప్రాపర్ చేయొచ్చు ఇంప్రాపర్ని మిక్స్డ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇదే సిక్స్టీన్ బై త్రీని ఇచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చమన్నప్పుడు మనం ఏం చేస్తాం సిక్స్టీన్ బై త్రీ ఇట్లా డివిజన్ రాసుకుంటాం త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ మళ్ళీ సేమ్ ఈ ఈ రైట్ సైడ్లో ఉన్నది ఫస్ట్ రాస్తాం ఈ కింద ఉన్నది పైన రాస్తాం ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కింద రాస్తాం చూడండి అదే వచ్చింది దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు ఇది రావాలా దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు ఇది రావాలా సో దిస్ ఈజ్ హౌ యూ కన్వర్ట్ ఎన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇన్ వాట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ సో మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేసింది ఎంత వచ్చిందన్న ఫోర్ వన్ బై టూ వచ్చింది ఈ ఫోర్ వన్ బై టూని మనం ఏం చేస్తామంటే సపరేట్ చేసి రాస్తాం ఫోర్ ప్లస్ వన్ బై టూ ఏది ఉంటే అది ఇప్పుడు ఇక్కడ ఫైవ్ వన్ బై త్రీ ఉంది కదా దీన్ని ఏమని రాస్తాం ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ అని రాస్తాం సింపుల్గా ఇక ఇక్కడ నుంచి ఇది వరకు చేసిన దానిలాగానే చేస్తాం ఎట్లా ఫోర్ ప్లస్ వన్ బై టూ ఫోర్ ప్లస్ అంటే ఫోర్ తర్వాత ఫోర్ తర్వాత ఈ నంబర్ ఉంటుంది ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంటుంది ఫోర్ ప్లస్ ఫోర్ తర్వాత ఫోర్ తర్వాత ఏముంటుంది మనకు ఫైవ్ ఉంటుంది అంటే ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంటుంది ఇది చూడండి ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ అంటే ఫైవ్ తర్వాత ఉంటుంది మరి ఫైవ్ తర్వాత దేని దానికి మధ్యలో ఉంటుంది ఫైవ్ తర్వాత మనకి ఏ నెంబర్ ఉంటుంది సిక్స్ ఉంటుంది సో ఇది ఫైవ్కి సిక్స్కి మధ్యలో ఉంటుంది ఇదేమో ఫోర్ కి ఫైవ్ ఫోర్ ప్లస్ ఉంది కాబట్టి ఫోర్కి కి ఫైవ్కి మధ్యలో ఉంటుంది ఇది ఫైవ్ ఉంది కాబట్టి సో ఫైవ్ ప్లస్ ఉంది కాబట్టి ఫైవ్కి సిక్స్కి మధ్యలో ఉంటుంది రైట్ ఇది మరి ఫోర్కి కి ఫైవ్కి మధ్యలో ఉంటుంది ఫోర్కి కి ఫైవ్కి మధ్యలో ఎక్కడ ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఇటువైపు అవసరం లేదు పక్కన పెట్టేస్తాం మనం ఎందుకంటే నెగిటివ్ నెంబర్ లేదు ఒకటి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సో వన్ ఇప్పుడు ఏమైనా తెలిసిపోయింది ఇది మనకు ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంటుందని తెలిసిపోయింది సో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనేది చూద్దాం ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఫోర్ని పక్కన పెట్టేస్తాం నెక్స్ట్ ఏముంది వన్ బై టూ ఈ వన్ బై టూ మళ్ళీ సేమ్ పాత దానిలాగానే ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం అట్లా అంటే ఆ పార్ట్ని ఏ పార్ట్లో ఉందైతే తెలిసిందో ఆ పార్ట్ని రెండు టూ పార్ట్స్ చేయాలి టూ పార్ట్స్ చేసినాం ఇదొక పార్ట్ ఇందాక ఎయిట్ ఉంటే డినామినేటల్ ఎయిట్ ఉంటుందని ఎయిట్ పార్ట్స్ చేసినాం నైన్ ఉంటే నైన్ పార్ట్స్ చేసినాం ఫైవ్ ఉంటే ఫైవ్ పార్ట్స్ చేసినాం ఇక్కడ ఫోర్ ప్లస్ అన్నాడు కాబట్టి ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంటుందని తెలిసింది ఓకే తర్వాత ఎన్ని పార్ట్స్ చేయాలా ఆ పార్ట్ని టూ పార్ట్స్ చేయాలి టూ పార్ట్స్లో వన్ పార్ట్ తీసుకోమనడు సో వన్ పార్ట్ అంటే ఇది ఇది మనకు కావాల్సిన నంబర్ ఏం నంబర్ ఇది ఎంత నంబర్ ఇది నైన్ బై టూ సో దిస్ ఈస్ హౌ వీ డూ దిస్ ప్రాబ్లమ్ సో రిప్ హౌ వీ రిప్రజెంట్ రేషనల్ నంబర్స్ అని ఇది చూడండి ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ సెవెన్ ఫైవ్ ప్లస్ అని అడుగుంటే ఫైవ్ తర్వాత ఉంటుంది సో ఫైవ్ సిక్స్ మధ్యలో ఉంటుంది సో తెలిసిపోయింది ఇక్కడ ఇది ఇక్కడ ఉంటుంది అని తెలిసింది ఇక్కడ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుంది మళ్ళీ సేమ్ పక్కన చూడండి మనకు వన్ బై త్రీ ఉంది అంటే దీన్ని త్రీ పార్ట్స్ చేయాలి టూ లైన్స్ కొడితే త్రీ పార్ట్స్ అవుతుంది ఇదొక ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఎన్ని పార్ట్స్ తీసుకోమంటుండు వన్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ తీసుకోమంటుండు ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది ఎంత ఇది ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ అని రాయద్దు ఇప్పుడు యాక్చువల్ నంబర్ ఎంత సిక్స్టీన్ బై త్రీ నెగిటివ్ ఉంటే సేమ్ నెగిటివ్ ఇటు ఇటు వైపు తీసుకుంటాం అంతే మైనస్ సిక్స్టీన్ బై త్రీ వచ్చింది అనుకో సేమ్ చేస్తాం ఇక్కడ మైనస్ పక్కన పెట్టేసుకుంటాం సో అది జీరోకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి అటువైపు రాస్తాం అటువైపు గీస్తాం సో ఈ ప్రాబ్లమ్స్ మనము రిప్రజెంట్ ఈ ఈ ఎగ్జాంపుల్ రాసుకొని ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి ఈ టూ ఎగ్జాంపుల్స్ రాసుకోండి రెండు ప్రాపర్లో ఇంప్రాపర్లో ఈ టూ ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఓకేనా హెడ్డింగ్ మాత్రం రిప్రజెంటింగ్ ఏ రేషనల్ నెంబర్ అనే లైన్ అని రాయండి నా వీల్ మూ టు ఎక్సర్సైజ్ వన్ పాయింట్ టూ చూడండి ఇక్కడ ఫస్ట్ బీట్లో రెండు ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు మీరు ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్లస్ ఉంది అంటే ఇటువైపు ఉంటుంది ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మైనస్ ఉంది అంటే అటువైప్ గీయాలి ఫైవ్ బై థర్టీన్ ఫైవ్ బై థర్టీన్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది పైన చిన్నగా ఉంది కింద పెద్దగా ఉంది సో జీరో నుంచి వన్ ఒకటే తీసుకోండి కొంచెం దూరం తీసుకోండి థర్టీన్ పార్ట్స్ చేయాలి ఫిఫ్త్ పార్ట్ దగ్గర రౌండ్ అప్ చేయాలి మైనస్ టూ బై థర్టీన్ మైనస్ టూ బై థర్టీన్ ఎక్కడ ఉంటుంది మైనస్ టూ బై థర్టీన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షనే పైన చిన్నగా కింద పెద్దగా కానీ మైనస్ ఉంది కాబట్టి ఇది జీరోకు మైనస్ వన్కు కు మధ్యలో ఉంటుంది ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్ లైస్ బిట్వీన్ జీరో అండ్ ప్లస్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్ లైస్ బిట్వీన్ జీరో అండ్ మైనస్ వన్ సో దీన్ని థర్టీన్ పార్ట్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ సెకండ్ పార్ట్ దగ్గర మైనస్ టూ సెకండ్ పార్ట్ ఇది మైనస్ వన్ ఇది మైనస్ టూ రాయండి మైనస్ టూ బై థర్టీ సో నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సైడ్ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ అది మాత్రం మర్చిపోవద్దు ప్రాపర్ అయితే జీరో నుంచి వన్ కానీ జీరో నుంచి మైనస్ వన్ కానీ నెగిటివ్ అయితే జీరో నుంచి మైనస్ వన్ పాజిటివ్ అయితే జీరో నుంచి వన్ ఉంటుంది ఇంప్రాపర్ అయితే సేమ్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫోర్ ప్లస్ వచ్చింది అంటే ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంటుంది టెన్ ప్లస్ వచ్చింది టెన్కి లెవెన్కి మధ్యలో ఉంటుంది టెన్కి లెవెన్కి మధ్యలో అని తెలిసిన తర్వాత మళ్ళీ అక్కడ దాన్ని ఏం చేయాలో పాటని ఆ పక్కన ప్లస్ తర్వాత రాసిన దాన్ని తీసుకొని ఎన్ని పార్ట్ చేయాలో తెలుస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ నా టు ద థర్డ్ ప్రాబ్లం ద నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వాట్ ఈస్ గివన్ ఇన్ ద థర్డ్ ప్రాబ్లం రైట్ ఫైవ్ రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ కన్నా చిన్నగా ఉండే రేషనల్ నంబర్స్ ఎన్ని రాయమంటున్నా ఫైవ్ రాయమంటు రైట్ ఫైవ్ రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ ఫై బై సిక్స్ ఓకే సో ఎట్లా రాస్తాం అది సీదా ఆన్సర్ ఆన్సర్ రాస్తున్నా ఫైవ్ బై సిక్స్ కన్నా చిన్న ఏంటి ఫోర్ బై సిక్స్ ఒకటి త్రీ బై సిక్స్ ఒకటి టూ బై సిక్స్ ఒకటి వన్ బై సిక్స్ ఒకటి జీరో ఆర్ జీరో బై సిక్స్ ఒకటి మైనస్ వన్ బై సిక్స్ ఒకటి మైనస్ టూ బై సిక్స్ ఇట్లా అన్నీ పోతూనే ఉంటాయి సో మనకి ఎంత రాయమన్నాడు ఇక్కడ ఓన్లీ ఈ ఆస్ డస్ టు రైట్ ఓన్లీ ఫైవ్ రేషన్ నెంబర్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ దాకా తీసుకుంటూ సరిపోతుంది ఇవి తీసుకుంటూ సరిపోతుంది ఇది రాయడం ఎందుకంటే ఒక టెన్ రాయమన్నప్పుడు ఏం చేస్తాం యూవీల్ ఎక్స్టెండ్ తీసుకోండి మైనస్ త్రీ బై సిక్స్ మైనస్ ఫోర్ బై సిక్స్ అట్లా ఒక నెంబర్ తెలిస్తే దానికన్నా చిన్నవి అన్నీ రాసుకుంటూ పోతే ఆ సిరీస్ రాసుకుంటూ పోతే అందులో మనకు ఫైవ్ అడిగితే ఫైవ్ రాస్తాం టెన్ అడిగితే టెన్ రాస్తాం ఓకే నా ఫోర్త్ ప్రాబ్లం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఫైండ్ ట్వెల్వ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ టూ ట్వెల్వ్ రేషనల్ నెంబర్స్ జనరల్గా మనకు నంబర్ లైన్ తీసుకుంటే జీరో ఇక్కడ ఉంటుంది మైనస్ వన్ ఇక్కడ ఉంటుంది మైనస్ టూ ఇక్కడ ఉంటుంది ఇందులో ట్వెల్వ్ నెంబర్స్ రాయమంటుండు ఇందులో ఉండే ట్వెల్వ్ నెంబర్స్ రాయండి సో ఎట్లా రాస్తామో చూడండి ముందుగా మైనస్ వన్ ఇక్కడ టూ తీసుకుంటాం సారీ మైనస్ వన్ టూ ఇక్కడ అడిగింది కదా వన్ టూ దీంట్లో ట్వెల్వ్ నంబర్స్ రాయమంటుండీ దీ పార్ట్లో కానీ మనకు తెలిసి ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి మైనస్ వన్ ఒకటి జీరో ఒకటి వన్ ఒకటి టూ కనబడుతున్నాయి సో మరి దీనికి ఎట్లా రాస్తాం ఈ నెంబర్ని కొంచెం పెద్దగా చేద్దాం సో ట్వెల్వ్ అడిగింది కాబట్టి ట్వెల్వ్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం ట్వెల్వ్తో మల్టీప్లై చేసి డివైడ్ చేద్దాం ఇది ఏమవుతుందన్న మైనస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ అవుతుంది ఇది ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ అవుతుంది ఈ రెండు సేమే మళ్ళీ మైనస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ అన్న మైనస్ వన్ అన్నా సేమ్ ఎందుకంటే ట్వెల్వ్ ట్వెల్వ్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మైనస్ వన్ ఏ మిగులుతుంది ఇక్కడ చూడండి టూ అన్న ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ అన్న ఒకటే ట్వెల్వ్ వన్ సార్ ట్వెల్వ్ టూ సార్ సో ఉన్నదాన్నే యాజ్ ఇట్ ఈస్గా పెద్దగా చేసిన సో ఇప్పుడు మైనస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ ఎన్ని నెంబర్స్ రాయమంటుండు ట్వెల్వ్ రేషనల్ నెంబర్స్ రాయమంటుండు సో మైనస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కామా మైనస్ లెవెన్ బై ట్వెల్వ్ మైనస్ టెన్ బై ట్వెల్వ్ అట్లా రాసుకుంటూ పోయి మైనస్ వన్ బై ట్వెల్వ్ జీరో వస్తుంది వన్ బై ట్వెల్వ్ టూ బై ట్వెల్వ్ అట్లా ఎక్కడ దాకా రాస్తాం ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ ఇప్పుడు చూడండి ఇందులో ఎన్ని రాయమన్నాడు టె ట్వెల్వ్ రేషనల్ నెంబర్స్ రాయన్నాడు కాబట్టి మీకు నచ్చిన ఏవైనా ట్వెల్ మైనస్ లెవెన్ మైనస్ టెన్ మైనస్ నైన్ మైనస్ ఎయిట్ మైనస్ సెవెన్ మైనస్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ మైనస్ వన్ జీరో మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ట్వంటీ త్రీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో యూ కెన్ టేక్ ఎనీ ట్వెల్వ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఓకే ఫిఫ్త్ ప్రాబ్లం ఫైండ్ ఎ రేషనల్ నెంబర్ బిట్వీన్ టూ బై త్రీ అండ్ త్రీ బై ఫోర్ టూ బై త్రీకి త్రీ బై ఫోర్కి మధ్యలో ఒక్క రేషన్ నెంబర్ రాయమంట్రో సో ఇక్కడ చూడండి ఇక డినామినేటర్ సేమ్ లేవు డినామినేటర్ సేమ్ ఉంటే మనం ఈజీగా చెప్పేవాళ్ళం ఒకటే రేషన్ నెంబర్ అడిగింది కాబట్టి ఎట్లా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ బై ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ మధ్యలో రాయండి అంటే త్రీ బై ఫైవ్ ఉంటుంది ఫోర్ బై ఫైవ్ ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది ఈజీగా ఎందుకంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడేమో అడిగిండు టూ బై త్రీ అనే ఒక రేషన్ నెంబర్ ఇచ్చిండు త్రీ బై ఫోర్ అనే ఒక రేషన్ నెంబర్ ఇచ్చిండు డినామినేటర్స్ రెండు వేర్వేరుగా ఉన్నాయి అవి ఎట్లా చేస్తామో చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా టూ బై త్రీ ఒకటిచ్చిండు త్రీ బై ఫోర్ ఒకటిచ్చిండు డినామినేటర్స్ రెండు సేమ్గా లేవు కాబట్టి దాన్ని డైరెక్ట్గా చెప్పరా మరి ఏం చేస్తాం ఫస్ట్ మేక్ ద డినామినేటర్స్ సేమ్ ఎట్లా సేమ్ చేస్తాం మరి టూ బై త్రీ రాసుకొని త్రీ బై ఫోర్ రాసుకొని దీని డినామినేటర్ని దీనికి ఇట్లా రాయండి దీని డినామినేటర్ని దీనికి ఇట్లా రాయండి సెకండ్ రేషనల్ నెంబర్లో ఉండే డినామినేటర్ తీసుకొచ్చి ఫస్ట్ రేషనల్ నెంబర్కు ఫస్ట్ రేషనల్ నెంబర్ ఉండే డినామినేటర్ తీసుకెళ్ళి సెకండ్ రేషనల్ నెంబర్కి రాయండి ఇప్పుడు ఏమైతుంది పైన టూ ఫోర్ జా ఎయిట్ బై ట్వెల్వ్ త్రీ త్రీ జా నైన్ బై ట్వెల్వ్ ఓకే ఎయిట్ బై ట్వెల్వ్ నైన్ బై ట్వెల్వ్ మళ్ళీ ఏం అనిపిస్తుంది మధ్యలో ఏమున్నట్టు తెలియ తెలియట్లేదు ఇంకొంచెం పెద్దగా చేద్దాం దీన్ని టూతో మల్టిప్లై చేసి సేమ్ చేద్దాం ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ చేద్దాం ఇప్పుడు ఏమైతే అన్న సిక్స్టీన్ బై ట్వంటీ ఫోర్ ఇది ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఇప్పుడు రాయచ్చు మధ్యలో ఉండే ఒక రేషన్ నెంబర్ ఎంత సెవెంటీన్ బై ట్వంటీ ఫోర్ లైస్ బిట్వీన్ టూ బై త్రీ అండ్ త్రీ బై ఫోర్ అర్థమైందనుకుంటున్నా డినామినేటర్స్ సేమ్ ఉంటే మధ్యలో ఎన్ని ఉన్నాయో చెప్పొచ్చు ఒకవేళ చెప్పరాకపోతే కొంచెం పెద్దగా చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ బై ట్వెల్వ్ వచ్చింది నైన్ బై ట్వెల్వ్ వచ్చింది మధ్యలో ఎన్ని ఉన్నాయో చెప్పరాదు కాబట్టి ఇంకొంచెం పెద్దగా చేసిన పెద్దగా చే సేమ్ ఉన్నప్పుడు పెద్దగా చేయాలంటే ఏం చేయాలి దీనికి ఏం చేసినామో దీనికి కూడా అదే చేయాలి కానీ ఇక్కడ ఫస్ట్ చేసేటప్పుడు ఇక్కడ డినామినేటర్స్ రెండు వేరు వేరు ఉన్నాయి కాబట్టి దీని డినామినేటర్ దీనికి రాసుకున్నాం దీని డినామినేటర్ దీనికి రాస్తే అప్పుడు డినామినేటర్లు రెండు సేమ్ అయినాయి సేమ్ అయినా కూడా చెప్పరావట్లేదు అప్పుడు సేమ్ దాన్ని ఇంకొంచెం పెద్దగా చేసి సేమ్ చేయాలి అప్పుడు టూ బై టూ తోటో టూ బై టూ తోటో ఎందుకు చేసినాం త్రీ బై త్రీతో కూడా చేసుకోవచ్చు కదా ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ కూడా చేయవచ్చు కదా చేయొచ్చు నో ప్రాబ్లం మనకి ఎన్ని అడిగిండో దాన్ని బట్టి చేయాలి చాలా అడిగిండు అనుకోండి చాలా అడిగితే ఇప్పుడు టూ బై టూ చేస్తే సరిపోదు ఎందుకంటే ఒక్కటే వచ్చింది ఇక్కడ మనకు ఒక త్రీ ఫోర్ అనుకో అప్పుడు త్రీ బై త్రీ త్రీ బై త్రీ చేస్తాం ఇంకా ఎక్కువ అడిగిండు మోర్ దెన్ టెన్ అడిగిండు అప్పుడు ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ చేస్తాం మనకు మన ఎన్ని రేషనల్ నంబర్స్ అడిగిండు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ టూ బై టూ టూ బై టూ రాసుకోవాలా త్రీ బై త్రీ త్రీ బై త్రీ రాసుకోవాలా డిసైడ్ చేసుకోవాలి ఓకేనా రైట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి ఇది తెలిసిపోతుంది ఈజుగా మీకు ఫైమ్ టెన్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ త్రీ బై ఫోర్ అండ్ ఫైవ్ బై సిక్స్ టెన్ అడిగండి ఇక్కడ టెన్ రేషనల్ నెంబర్స్ మళ్ళీ సేమ్ ఇక్కడ మైనస్ త్రీ బై ఫోర్ అంటే జీరో ఒక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫైవ్ బై సిక్స్ అంటే జీరో రైట్ సైడ్లో ఉంటుంది అది తెలుసు కానీ డినామినేటర్ రెండు సేమ్ లేవు